नारा लोकेश ये अर्हत तो पादयात्र चेस्तुन्नारनी वैसीपी मंत्रुलु नेतलु प्रश्निंचारु। लोकेश दी मूसुकुपोये गळमनी मंत्री काकानी गोवर्धन रेड्डी अन्नारु। एम्मेल्येगा ओडिन व्यक्ति पादयात्र चेयडमेंटनी माजी मंत्रुलु पेर्नी नानी कोडाली नानी निलदीशारु। वैसीपी श्रेणुलनु रोच्चगोट्टेंदुकु लोकेश पादयात्रलो कुट्र पन्नारनि एम्मेल्ये प्रसन्न कुमार रेड्डी आरोपिंचारु। అనేక రకాలైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి ఒక ఫెయిల్యూర్ అంటే వైఫల్యం చెందినటువంటి వ్యక్తి చేసేటువంటి పాదయాత్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ గళం సచ్చుబడిపోయింది మోగపోయింది ఆ గళాన్ని మళ్ళా నేను ఇప్పుతానని చెప్పి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గళం ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గళాలు మూసుకుపోవడం అనేటువంటిది ఆనవాయితీ అందులో భాగంగా ఆయన మరలా గళం తెరస్తానంటున్నాడు ఆ తీర్చి మళ్ళా అది మూసుకునేటువంటి గళమే తప్ప అది విరబూసేటువంటి గళం కాదు చంద్రబాబు నాయుడు స్టేజ్ షోకి తాను నడవలేక తిరగలేక ముసలివాడైపోయి ఆరోగ్యం బాగలేక తన కొడుకుని చివరి ప్రయత్నంగా వదులుతున్నాడు అస్త్రాన్ని తన కొడుకుని వదిలినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఇంకా శృంగభంగం తప్పదనేటువంటిది గమనిస్తే మంచిది కియా దప్పిది అసలు ఈ రాష్ట్రంలో మీరు తెచ్చింది ఏమొంది ఎక్కడ ఉన్నాయి ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు కొడుక్కా నీకు తప్పితే ఎవరికి వచ్చింది ఉద్యోగం ఇవాల ఆయన మాట్లాడతాడు ఏమను మాట్లాడతాడు ఆయన అంటే నన్ను 10 మంది మంత్రులు అడుగుతున్నారు ఏ హోదాతో చేస్తున్నావు ఎవరికి అవసరం 10 మంది మంత్రులు నిన్ను అడగాల్సిన పని ఏంటి 5 ఏళ్ళు మీ నాన్న నువ్వు కలిసి పరిపాలన చేశారు కదా మళ్ళీ సిగ్గు లేకుండా ఏమను బయలుదేరతా ఏమని చెప్తావా అని అడుగుతారు వాస్తవమే కదా 2014 నుంచి 19 దాకా మీ ఇద్దరు పరిపాలన చేశారు కదా 2.5 ఏళ్ళు మంత్రి మంత్రి 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు మంత్రి చేశాను చెప్తున్నా కదా ఏ అర్హత మంత్రి చేశావు ఎమ్మెల్యేవా ప్రజలు ఒట్టేశారా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా తప్పితే ఏంటి నీ అర్హత మంత్రి అవటానికి ఎమ్మెల్సీ అవటానికి ఏముంది తర్వాత చంద్రబాబు నాయుడు బుద్ధి పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు ఇతని వలన ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి 2014 లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడికి మీరు మళ్ళీ అధికారం ఇచ్చినా కూడా ఎటువంటి మార్పు లేదు ఇతనిలో ఇతనికి నమ్మి మీరు మోసపోయారు కాబట్టి నా తండ్రి పాలన తీసుకొస్తాను నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తే మూడోసారి చంద్రబాబు నాయుడిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఇప్పుడు లోకేష్ అనేవాడు ఏ హోదాలో చేస్తున్నాడు పాదయాత్ర ఏ హోదాలో చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి అన్న ప్రతిపక్ష నాయకుడా ఈ రాష్ట్రంలో దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యి ఒక ఎమ్మెల్యే కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వ్యక్తి 3 శాఖలకు మంత్రి అయిపోయి ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు అతన్ని ఒక శాసనసభ్యుడిగా పనికిరాడని చెప్పి అతను వచ్చి ఈ రోజు ఏమని చెబుతాడు నా తండ్రి పాలన తీసుకొస్తాను నా తండ్రి చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ క్షమించి మళ్ళీ గెలిపించమని ఏ రకంగా అడుగుతాడు రెచ్చగొట్టే మాటలు లోకేష్ మాట్లాడినా అతనితో కూడా వచ్చే చెంచాగాళ్లు ఏమి మాట్లాడినా దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా తొందరపడొద్దు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా తొందరపడి ఎక్కడా కూడా లాఠీలు ఎత్తొద్దు ఎన్ని చేసుకున్నా ఏమి పీకినా ఎంత పాదయాత్ర చేసినా కాబోయేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అది ప్రజలు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది భగవంతుడు కూడా రాశారు।